గుంటూరు జిల్లా రేపల్లెలో వివాహేతర సంబంధం ఓ కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త చేతిలో భార్య దారుణ హత్యకు గురైంది ఉప్పూడి రోడ్లో నివాసం ఉంటున్న ఉప్పుటూరి సౌజన్య భర్త చేతిలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో దారుణ హత్యకు గురైంది కట్టుకున్న భార్యను కత్తితో గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు భార్య సౌజన్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భర్త వీరేంద్ర ఈ దారుణానికి ఒడిగట్టాడు స్థానికంగా ఉంటున్న అనే వ్యక్తితో సౌజన్య వివాహేతర సంబంధం కొనసాగిస్తూ ఉండడంతో ఈ హత్య చేసినట్లు వీరేంద్ర పోలీసుల ముందు ఒప్పుకున్నాడు సౌజన్య వీరేంద్రకు వివాహం జరిగింది ఇద్దరు పిల్లలున్నారు హత్య చేసిన వీరేంద్ర విషయం తీసుకుని నేరుగా పోలీస్ వచ్చి లొంగిపోయాడు జరిగిన విషయాన్ని నిందితుడు వీరేంద్రకు చికిత్స నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ సాంబశివరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు